గా పిలువబడే యుగాది అనేది కొత్త సంవత్సర ఆరంభాన్ని సూచిస్తుంది. తెలుగు ప్రజలతో పాటు తమిళ, కన్నడ, కొంకణి, బెంగాలీ, పంజాబీ, బాలి ప్రజలు కూడా జరుపుకునే ఈ కొత్త సంవత్సర విశేషాలను మీకు అందిస్తుంది మీ జిజ్ఞాస ఛానల్. యుగస్య ఆది యుగాది, ఇది తెలుగు సంవత్సరాది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. యుగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్యు అని అర్థం కాగా ఆది అనగా మొదలు అని అర్థం. ఈ రెండు పదాల కలయికతో ఏర్పడిన యుగాది అర్థం ప్రపంచం లేదా జన్మ లేదా ఆయుష్యు లేదా ఈ సృష్టి మొదలు అయిన రోజు. ఈ యుగాది కాలక్రమంగా ఉగాదిగా మారింది. ఒక సంవత్సరానికి ఉత్తర దక్షిణ ఆయనాలుగా రెండు ఆయనాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు కనుక ఇది ఉగాదిగా పిలువబడుతుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణేతికంగా చెప్పబడింది. పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్రంలో దాగగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఆ సోమకుణ్ణి వధించి తిరిగి ఆ వేద సంపదను బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు. బ్రహ్మకు వేదాలు తిరిగి అందించగా ఈ సృష్టి ప్రారంభమైంది. ఈ శుభతరుణాన్ని పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యార్థం ఉగాది పండుగ ప్రాచుర్యంలోకి వచ్చింది. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ విశాల విశ్వ సృష్టికి ప్రతీకగా ఏర్పడిన పండుగే ఉగాది. ఇక చారిత్రక పరంగా చూస్తే భారతీయ జాతీయ కాలమానమైన శకయుగాన్ని ప్రారంభించిన శాతవాహన మహారాజు జ్ఞాపకార్థం శక సంవత్సరం మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటున్నారు. శిశిర ఋతువు అనేది ఆకురాలు కాలం. ఈ ఆకురాలు కాలం తర్వాత వసంతకాలం వస్తుంది. ప్రకృతి పరవశించే ఈ వసంతకాలం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. చెట్లన్నీ కొత్త కొత్త చిగుళ్లతో అందంగా ఉంటాయి. కోయిలలు కమ్మని గొంతుతో పాటలు పాడతాయి. ఉగాది నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగువారికి మొదటి పండగ. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ పండుగను జరుపుకుంటారు. మరాఠీ ప్రాంతంలో ఉగాదిని గుడిపాడ్వా అని పిలుస్తారు. గుడిపాడ్వా పండుగను మహారాష్ట్ర, గోవా ఇంకా కొంకణీ ప్రాంత ప్రజలు కూడా జరుపుకుంటారు. దీనిని చైత్ర మాసం మొదటి రోజు అయిన పాడ్యమి నాడు జరుపుకుంటారు. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కొంకణీ ప్రాంత ప్రజలు గుడిపాడ్వా పండుగ నాడు ప్రతి ఇంట్లో గుడిదిన్ ఏర్పాటు చేసుకుంటారు. పొడవైన వెదరు కర్రకు రంగులతో ఉన్న సిల్కు గుడ్డను కట్టి మామిడి ఇంకా వేప ఆకులతో పూలదండలతో అలంకరిస్తారు. దీనిపైన వెండితో లేదా బంగారంతో లేదా ఇత్తడితో గాని చేసిన ఒక చెంబును కలుషంలాగా అమర్చి అందరికీ కనబడేలా ఇంటిపైన లేదా వరండాలో లేదా కిటికీలకు కట్టి ఉంచుతారు. దీనిని శాలివాహన రాజుల విజయానికి చిహ్నంగా సూచిస్తారు. దీనిని బ్రహ్మదేవుడి జెండాగా గౌరవిస్తారు. ఈ గుడిపాడ్వా సంబరాలలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. తమిళులు ఉగాదిని పుత్తాండు అనే పేరుతో జరుపుకుంటారు. అయితే తమిళుల సూర్యమానం ప్రకారం చైత్ర మాసంలో మొదటి రోజున నూతన తమిళ సంవత్సరంగా జరుపుకుంటారు. ఒక పెద్ద పళ్ళెం లేదా తాంబాలంలో మూడు రకాల పండ్లు, అద్దము,
వేప మొదలైన ఆకులు ఉంచి పూజిస్తారు. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో యువత పోర్తన్ కాయ్ అంటే కొబ్బరికాయలతో యుద్ధం చేస్తారు. ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. పిండి వంటలతో ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు. కేరళలో విషు పేరుతో నూతన సంవత్సరం జరుపుకుంటారు. కేరళతో పాటు తొలు ప్రాంతం మరియు కర్ణాటకలోని కొన్ని జిల్లాలలో కూడా ఈ విషు పండుగను జరుపుకుంటారు. ఈ విషు పండుగలో భాగంగా బియ్యం, నిమ్మకాయలు, పండ్లు, కొబ్బరికాయ, పువ్వులు, కాటుక, అద్దం, శ్రీకృష్ణుని చిత్రపటం లేదా విగ్రహం, కొత్త బట్టలు మొదలైన వాటిని ఒక వెడల్పైన పళ్ళెంలో పెడతారు. దీనిని విషు ఖాని అని అంటారు. మలయాళంలో ఖని అనగా మొదటగా చూసేది అని అర్థం. విషుఖనిలో అమర్చిన అద్దంలో ఏది కనబడుతుందో ఆ సంవత్సరమంతా అలాంటి ఫలితం ఉంటుందని వారి నమ్మకం. ఇంటి పెద్ద ఈ విషుఖనిని కుటుంబ సభ్యులందరికీ చూపుతారు. విషు రోజు విషు సాధ్యతో విందు చేసుకుంటారు. విషు సాధ్య అంటే శాకాహార భోజన పదార్థాలతో వడ్డించి ఉన్న అరటి ఆకు. విషు పదక్కం పేరుతో బాణాసంచ కాలుస్తూ ఆనందంగా పండుగ జరుపుకుంటారు. ఇక సిక్కులు వైశాఖి లేదా బైశాఖి పేరుతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. ఇది సిక్కులకు అతి ముఖ్యమైన మరియు పెద్ద పండుగ. అలాగే పంజాబీల నూతన సంవత్సరం ప్రారంభమయ్యే దినోత్సవం. సిక్కుల కాలమానం ప్రకారం వైశాఖ మాసం మొదటి రోజున 1699లో గురు గోవింద్ సింగ్ ఖల్సాలను స్థాపించాడు. ఖల్సాల స్థాపనను సిక్కులు ఖల్సా సర్జన్ దివస్ గా, అలాగే నూతన సంవత్సర ప్రారంభ దినోత్సవంగా కూడా భావిస్తారు. ఈ పండుగ సందర్భంగా సిక్కులు ఊరేగింపులు, తిరునాళ్లు చేస్తారు. నిషాన్ సాహిబాలో జెండా ఎగురవేసి పండుగల్ని ఘనంగా జరుపుకుంటారు. నగరంలో సంకీర్తనలు చేస్తూ సంబరాలు చేస్తారు. ఇక బెంగాలీలు పోయాల్ బైశాఖి పేరుతో నూతన దినోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలిచినా కాని హైందవులంతా జరుపుకునే పండగ ఈ ఉగాది లేదా నూతన సంవత్సర పండగ. పేర్లు వేరైనా దేశమంతా జరుపుకునే పండగ ఇది. అయితే సూర్యమానం, చంద్రమానం ప్రకారంగా కొన్ని ప్రాంతాలలో అమావాస్య పాడ్యమి రోజు ఈ పండగను జరుపుకోగా, మరికొన్ని ప్రాంతాలలో 2 వారాల తరువాత అనగా పౌర్ణిమ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాలలో పండగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణంతో రోజంతా దైవిక భావంతో ఉత్సాహంగా గడుపుతారు. జీవితంలో జరగబోయే భావాలకు సంకేతాన్నిచ్చేది ఈ ఉగాది పచ్చడి. షడ్రుచులు అనగా 6 రుచులు, 6 రుచుల సమ్మేళనంగా తయారు చేసే ఈ పచ్చడి జీవితంలో చోటు చేసుకునే వివిధ అనుభవాలకు ప్రతీకగా చెబుతారు. జీవితం అన్ని అనుభవాలను కలిగినదైతేనే అర్థవంతమవుతుందనే భావం ఈ పచ్చడిలో మిళితమై ఉంది. పచ్చడిలో కలిసే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. ఇందులో వాడే పదార్థాలు బెల్లం లేదా చెరుకు రసం. ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది. ఇది ఆనందానికి సంకేతం కాగా ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతంగా నిలుస్తుంది. ఇక వేప పువ్వు, ఇది చేదు రుచినివ్వగా దీని అంతరార్థం జీవితంలో అనేక బాధలు ఉంటాయి, బాధ కలిగించే అనుభవాలకు సంకేతం కాగా చింతపండు పులుపు రుచిని కలిగి ఉంటుంది. ఈ రుచి నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. పచ్చి మామిడి ముక్కలు వగరు రుచినివ్వగా జీవితంలో సవాళ్లను ఎదుర్కొని వాటిని పరిష్కరించుకోవాలని తెలుపుతుంది. కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా సూచిస్తుంది. ఇలా ఈ 6 రుచులతో జీవితాన్ని సమర్థవంతంగా నడిపేలా సూచనలు కూడా ఈ పండుగ అందిస్తుంది. ఇక పంచాంగ శ్రవణం ద్వారా
కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ భవిష్యత్తులో ఎలా మసలుకోవాలో సూచిస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు వచ్చిన మొదటి సంవత్సరం ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి. కాబట్టి ఈ వసంత ఋతువు, చైత్రమాసం, పాడ్యమి రోజున నూతన సంవత్సర ఆరంభానికి గుర్తుగా ఉగాదిని జరుపుకుంటారు. ఇదండి ఈ ఉగాది పండుగ ప్రాధాన్యత. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జిజ్ఞాస యూట్యూబ్ ఛానల్. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలన్న తపన. అందుకే మన జిజ్ఞాస ఛానల్ అనేక విషయాలను తెలుసుకోవాలనుకునే తపన ఉన్న మీకోసం ఎప్పటికప్పుడు సంపూర్ణ సమగ్రమైన సమాచారంతో వీడియోల రూపంలో మీకు అందిస్తుంది. మీరు చేయాల్సిందల్లా జిజ్ఞాస ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ శ్రేయోభిలాసులకు జిజ్ఞాస ఛానల్ని షేర్ చేయండి. ఈ వీడియోలపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో అందించండి. ధన్యవాదాలు.